అరే కాల్ చేద్దాం అండి. హలో, హలో హలో నమస్తే అండి. చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో హలో చెప్పండి సార్, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు ప్రవీణ్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మీకున్న సందేహం ఏంటండి? శుక్రదోషం ఉన్న వాళ్ళకి పరిహారాల గురించి తెలుసుకుందామండి. సార్, శుక్రదోషం ఉన్న వాళ్ళకి పరిహారాల గురించి. తప్పకుండా అండి. శుక్రదోషం ఉన్న వాళ్ళకి పరిహారాలు ఏమిటి? శుక్రదోషం, గురుదోషం, గ్రహదోషాలు మన శాస్త్రం ప్రకారం ఏకాదశస్తే గోవిందే కింకురు వంటిన ఒక గ్రహ. పరమాత్మ మీద మన భక్తి ఉంటే ఏ గ్రహము ఏంటి? అన్ని దోషాలకు పరిహారం భగవంతుని ఆరాధన. ఒక మాట చెప్తాడు, మనము బలంతో ఉంటే గ్రహాలు బలహీనమైతాయి, మనం బలహీనంగా ఉంటే గ్రహాలు బలీయమైతాయి. చిన్న ఉదాహరణ, మనకు మన పురాణాలలో ఒక ఆయన ఉన్నాడు, నరుడు, నలచక్రవర్తి. ఈ నలచక్రవర్తి తన దేహబాధను తీర్చుకోవడానికి వెళ్ళి, మరి కాలు కడుక్కోవాలి కదా, కాలు కడుక్కున్నాడు. తొందరగా జూదానికి తమ్ముడు పిలుస్తున్నాడు, మనస్సు అక్కడ జూద మీద ఉంది. ఇవి చిన్న చిన్న కథలేక పెద్ద నీళ్ళు చెప్పాయి. త్వరగా వెళ్ళాలి, అవంతా నీళ్లు కాగిన పోసుకొని పోయాడు. అప్పుడు కాలు మొత్తంలో తడవలేదు, వెనక భాగం నీళ్లు పడలేదు, ఖాళీ ఉంది. అక్కడికి వచ్చి చేరాడు కలి పురుషుడు. వచ్చి ఆడాడు, ఓడాడు, అడవి పారయ్యాడు. ఇవన్నీ కథలు కావు. మనము అనాచారంగా ఉన్న సమయంలోనే అన్ని గ్రహాలు దుష్ట కావచ్చు, శిష్ట కావచ్చు, మనను బాధిస్తాయి, మనలో చేరుతాయి. మనం ఆచారంగా ఉంటే ఏ గ్రహము ఏం చేయలేదు. అంటే కొన్ని నియమాలు తూచా తప్పకుండా ఆచరిస్తే ఏ దోషాలు మనను బాధించవు. అనాచారంగా ఉన్నాం, ప్రతివాడు బాధిస్తాడు. ఈ నియమాలు పెట్టుకొని మీకు నచ్చిన భగవంతుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించండి, అన్ని దోషాలు పోతాయి. శుక్రుడంటే భార్గవుడు, మనకు శాస్త్రంలో భార్గవుడు అంటే పరశురాముడు. పరశురాముణ్ణి ఆరాధిస్తే శుక్రదోషం పోతుందనేది శాస్త్రం. పరశురాముడు ఎవరు? శ్రీ మహావిష్ణువే కదా. అందువల్ల స్వామిని ఆరాధించండి, దోషాన్ని పోగొట్టుకోండి, ఫలితం పొందండి.